ముఖ్యంగా ఈ కమ్మన్ నియోజకవర్గానికి సంబంధించి మీరందరూ కూడా బిఆర్ఎస్ బంధువులుగా నాకు వెన్నెముకగా ఉన్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ పార్టీ ఏ పిలుపిచ్చినా కూడా ఆ పిలుపుని విజయవంతం చేయడం మీ ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు గాని డివిజన్ అధ్యక్షులు గాని డివిజన్ కార్యదర్శులు గాని బూత్ కమిటీ సభ్యులు గాని అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు గాని ప్రజా ప్రతినిధులు గాని లేదా మరి రఘునాథపాలెం మండలానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు గాని నాయకులు గాని లేదా టౌన్ కమిటీ సభ్యులు గాని ఎప్పుడూ కూడా నిరంతరం ఖమ్మం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఒక కంచుకోటగా నిలబెట్టిన ఘనత ఖమ్మం నియోజకవర్గ నాయకత్వానికి సాధ్యమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకనే ఇవాళ చూస్తా ఉంటే వేదిక మీద కడుపు నిండా ఇంతమంది నాయకులు ఖమ్మం నియోజకవర్గానికి తయారయ్యారు అంత మరి వేలాది మంది పార్టీ ప్రతినిధులు కూడా తయారయ్యారు మనకి ఒకప్పుడు ఎక్కడా టిఆర్ఎస్ అని ప్రశ్నిస్తే అదే టిఆర్ఎస్ ఇవాళ రోజున ఎక్కడ పడితే అక్కడ టిఆర్ఎస్ గా కనబడతా ఉంది టిఆర్ఎస్ బలోపేతమై బిఆర్ఎస్ గా మారిన తర్వాత కూడా ఇవాళ ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ బలోపేతం అయింది ఇవాళ కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఒక భరోసా ఖమ్మం జిల్లాకి మరి గుమ్మంగా ఉండి ఒక ముఖద్వారంగా ఉన్న ఖమ్మం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం బలంగా ఉన్న దాంట్లో కూడా యువకులు యువతులు మహిళలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరి నాయకత్వంలో కూడా పార్టీ అద్భుతంగా ముందుకు పోతూ ఉంది అందుకని ఈ నియోజకవర్గంలో ఉన్న పార్టీ ప్రతినిధులకి ఈ ఆవిర్భావ సభ ద్వారా మనం ఒక్కసారి మళ్ళీ మన పార్టీ పునర్వైభవం కోసం మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి హ్యాట్రిక్ సాధించడం కోసం మనం అందరం కంకణబద్ధులం కావాలి ఈ సంవత్సరం ఎన్నికల సమయం ఎన్నికల సంవత్సరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైంది గతంలో తెలుగు రాష్ట్రం ఒక్కటగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా మూడోసారి వరుసగా ముఖ్యమంత్రి ఎవరు కాలే ఒకే పార్టీ కూడా మూడోసారి ప్రజలు ఎప్పుడు పట్టం కట్టలే ఆ చరిత్రని తిరగరాస్తూ తెలుగు రాష్ట్రాల్లో గతంలో లేని చరిత్రని తిరగరాస్తూ కేసీఆర్ గారిని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయటం కోసం అని చెప్పి మన ఖమ్మం నియోజకవర్గంలో బిఆర్ఎస్ శ్రేణులు అలాగే ఖమ్మం జిల్లాలో కూడా బిఆర్ఎస్ శ్రేణులు ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఖమ్మంలో జరుగుతున్న రాజకీయం ఏంటా అంటే అజయ్ కుమార్ని తిట్టడం అజయ్ కుమార్ని చూస్తే వాళ్ళ కల్లో రాత్రిపూట కూడా కల్లో వస్తాను నేను కొన్ని పార్టీలకి జాతీయ పార్టీలు ఆ పార్టీలకి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేనే కనపడుతున్నా వాళ్ళకు ఒక సింహ స్వప్నమై మనం కనపడుతున్నదానికి కారణం నా వెనకాల ఉన్న ఈ టీం నా ముందున్న ఈ సైన్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందుకనే వాళ్ళకి నిద్ర పట్టట్లే నిద్ర పట్టక ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక అవాకులు చవాకులు పేలి ఆఖరికి వ్యక్తిగత దూషణలకు వచ్చారు అరే తురే వాడు వీడు అని సభ్యత మర్చి మాట్లాడుతున్నారు ఇవాళ నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా నేను 9 సంవత్సరాలు అయింది శాసనసభ్యుడిగా 9 సంవత్సరాల నేను శాసనసభ్యుడిగా నా చరిత్రలో ఖమ్మం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేకుండా ప్రజలకి మేలు చేయటం కోసం అభివృద్ధి చేయటం కోసం నిరంతరం కష్టపడ్డా కానీ మీలాగా కుక్కమూది పిందెల్లాగా ప్రజల దగ్గర పీడించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర మాకు లేదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏంటి మీ చరిత్ర నిన్న ఒక ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంది ఇక్కడ రేణుకా చౌదరామ పేరు నీలేక నేను కూడా మాట్లాడగలను నోరు ఉంది కదా అని చెప్పి నువ్వు అరే తురే అన్నట్టు నేను కూడా అనగలను కానీ మా నాయన మా అమ్మ మాకు సభ్యత నేర్పిర్రు సంస్కారం నేర్పిర్రు కల్చర్ నేర్పిర్రు కాబట్టి నేను ఆ మాట అనను కేసీఆర్ గారు కూడా చెప్తారు మేము కూడా అనొచ్చు మీ కేటీఆర్ గారు అంటారు మేము కూడా మీలాగా అనొచ్చు ఏరా పోరా అని కానీ మాకు మా పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు సంస్కృతి సభ్యత నేర్పిండు కాబట్టి మేము వ్యక్తిగతంగా తొలనాట్లే కానీ ఏంటి మీ చరిత్ర మీ చరిత్రలు పబ్బులు గబ్బులు
పబ్బులతో పాటు గబ్బులతో పాటుగా గిరిజనుల్ని మోసం చేసి గిరిజనులకు టికెట్లు ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర దొబ్బి వాళ్ళ ప్రాణాలను హరించిన చరిత్ర నీదమ్మా. అందుకనే ఈ ఖమ్మం జిల్లాలో నీ పేరు ఎవరికి చెప్పినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్నికల సమయంలో సీజనల్ పక్షులుగా వచ్చి టికెట్ల పేరాలు పెట్టి గిరిజనుల దగ్గర బలహీనుల దగ్గర డబ్బులు దొబ్బి పోవటం తప్పే మీ గతంలో ఏం చేతగాలే? ఏం చేతనైంది మీకు? ఒక ఎంపీగా ఉండి లేదా ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఖమ్మానికి నువ్వు చెప్పుకోదగ్గ ఒక్క పని చేయగలిగినవా? నేను చెప్పాలంటే చాంతాడంత ఉంది, ఆల్రెడీ మా కమర్తమ్ముళ్ళు చెప్పిండు, మా ప్రతినిధులందరూ చెప్పేశారు, ఇక నేను చెప్పడానికి కూడా ఏం లేవు. కానీ మీరు ఏం చేశారు? ఒక్క ఇరాడియేషన్ ప్లాంట్ అని తెచ్చి డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఆ ఇరాడియేషన్ ప్లాంట్లో కూడా 7 కోట్ల రూపాయలు కుంభకోణం చేసి గొయ్యి తీసి ఆ బాక్సులోడ పాడేసిపోయారు. జరిగిందా ఇరాడియేషన్ ప్లాంట్? జరగలే. ధంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇదిగో చేస్తా అదిగో చేస్తా అని చెప్పి తొడలు సరిచి ఈ గాజులు కాదు విష్ణు చక్రాలను చూపించి గుండు సున్నా చుట్టిన ఖమ్మానికి అదే ధంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కేసీఆర్ గారు 77 కోట్లు ఇస్తే మేము పూర్తి చేసినాం, కానీ మీకు మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేతగాలే. ఖమ్మానికి చెప్పుకుంటానికి ఒక్క పని చేయలే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖమ్మానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చారు గారు. మీరు ఎంపీలుగా మంత్రులుగా ఉన్న సమయంలో ట్యాంకర్లతోనే నీళ్ళు ఎత్తుకునే పరిస్థితి, ఎక్కడైతే మీరు తిరిగి ఓట్లేరు ఓట్లు వేయించుకున్నారో ఆ ప్రజలు ట్యాంకర్ల దగ్గర బిందెలు పట్టుకొని క్యూల్లో నిలబడ్డ పరిస్థితి, కానీ మీకు మాత్రం మంచినీళ్ళ సమస్య పరిష్కరించడానికి చేతగాలే. ఖమ్మంలో కరెంటు ఎప్పుడైనా ఉండేదా? ఖమ్మంలో కరెంటు 24 గంటలు 6 గంటల నుంచి 10 గంటల పాటు కరెంటు కోత ఉండేది. మరి మీరేం చేశారు ఆ రోజుల్లో? కనీసం అవకాశం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఎలగబెట్టినప్పుడు 4 సబ్స్టేషన్లన్న తీసుకురాగలిగినరా? ఈ ఖమ్మానికి ఒక 4 పవర్ సబ్స్టేషన్స్ లేదా ఒక 10 అదనపు ట్రాన్స్ఫార్మర్లన్న ఇచ్చి ఖమ్మంలో కరెంటు చక్కగా ఉండటం చేయటం చేతగాల. మంచినీళ్ళ విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ జాతీయ రహదారుల విషయంలో కానీ ఏమన్నా చేయగలిగారా అడుగుతా ఉన్నాను నేను. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి ఖమ్మం సూర్యాపేట ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి, నువ్వేమన్నా చేయగలిగినవా? ఏమన్నా వైడెన్ చేయించినవా? లేదు, చేతగాలే. కేసీఆర్ గారి నాయకత్వంలో జాతీయ రహదారుల వెనక పడితే ఇవాళ సూర్యాపేట ఖమ్మం అయింది, ఖమ్మం దేవరపల్లి అవుతుంది, ఖమ్మం కొరివి అవుతుంది, కొరివి మన కోదాడ ఖమ్మం అయింది, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో అమరావతి కూడా పోతా ఉంది. ఇది కేసీఆర్ గారి దార్శనికత. ఆయన కేంద్రంలో ఉండి అప్పుడు పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఈ జాతీయ రహదారులు తీసుకురాబట్టి జరిగింది. మీరేం చేయలే, కానీ ఇవాళ మాత్రం కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవాళంట నేను కొండల్ని మింగేస్తున్నానంట. నీ లెక్క నేను బురదను మట్టినో తినే సంస్కృతి కాదు. మాకు ఇచ్చుడే తప్పే తీసుకున్నాడు మాకు చేత కాలే. మేము ఎప్పుడైనా సరే మా జేబులోంచి ఖర్చు పెట్టి రాజకీయం చేసినా కానీ 10 మందిని ఆగం చేసి రాజకీయం చేయలే. నువ్వు కానీ నీతో పాటు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు కానీ ఆ పక్కన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని చూసి సమాజం ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఖమ్మంలో ఇవాళ ప్రగతి పరుగులు పెడతా ఉంటే ఒక్కొక్కళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయని చెప్పి ఖమ్మం చుట్టుపక్కల లేదా ఖమ్మంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బులు దాచుకొని ఇంత ప్లాట్ కొనుక్కుంటే దాని మీద గద్దల్లాగా పడే అరాచక శక్తుల్ని అజయన్న అణిచిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ నిబ్బరంగా గుండె మీద చేసుకొని ఖమ్మంలో అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే ఆడపిల్లలతో సహా మహిళలతో సహా జిలుగు వెలుగుల ఖమ్మంలో రాత్రి 2 అయినా 3 అయినా ఇంటికి ప్రశాంతంగా పోగలుగుతున్నారంటే శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి. మీరేం చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి? వాడు వీడు అరే తురే అని మాట్లాడుతున్నారు. మీకు డెఫినెట్గా నేను ప్రజల నుంచి కూడా మీకు డెఫినెట్గా సమాధానం ఇస్తా, అట్లనే న్యాయపరంగా కూడా మీకు ఇవాళే చెప్తా ఉన్నా ఈ బహిరంగ సభ వేదికగా పార్టీ ప్రతినిధుల వేదికగా మీరు తప్పకుండా మీరు తులనాడిన ప్రతి మాటకి మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాలి, అది న్యాయపరంగా కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చివరిగా నిన్న వచ్చి మాట్లాడిన రేణుకా చౌదరి గారికి కానీ లేదా వారితో పాటు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి కానీ మీకు సంస్కారం లేదు, కానీ దమ్ముంటే నేను రేణుకా చౌదరిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా.
నా మీద ను కమ్మల్లో పోటి చేసి ను గెలు నీకు సత్తా ఉంటే రా చూసుకుందాం ప్రజలు ఎవర్తో ఉన్నారో దమ్ము ఉంటే రా చూసుకుందాం ఆయన ఎవర్ను ను పోటి చేయి అని లేపతో కదా నీకు చాతనైతే రా కమ్మల్లో నా మీద పోటి చేయి గెలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నేను ఓడిపోతే అని ఛాలెంజ్ చేసి చెప్తాం కానీ ఇది కాదు ను మైలవు కాబట్టి గత సంవత్సరం రోజులుగా నేను ఊరుకున్నా కానీ ఇప్పటి నుంచి మాత్రం నీకు న్యాయపరమైన చిక్కులే కాదు మా అక్క చెల్లెల నుంచి కూడా చిక్కులు ఎదురైతే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళందరూ ఎప్పుడు ఎట్లా ఉన్నారు అంటే అజేందా నువ్వు చెప్పు మా ఇంట్లో సరుకు సామాగ్రి అంతా రెడీగా ఉంది పిండి కర్రల దగ్గర నుంచి చీపురు కట్టల దగ్గర నుంచి అన్ని ఆయుధాలు తీసుకొని బయటికి వస్తామని చెప్పంటున్నారు నేనే అక్క చెల్లెలకు చెప్పా వద్దక్క చేయకండి ఎందుకంటే ఇవన్నీ సీజనల్ పక్షులు కేవలం ఎలక్షన్ అప్పుడు వచ్చి ఎగిరిపోతాయి తప్పితే ప్రజల్ని పట్టించుకునే కావు ఇవి తుక్కు తుక్కుగా ఓడగొట్టారు మొన్న 2018 లో 166,000 ఓట్ల తేడాతో ఓడిపోయి మళ్ళీ మాట్లాడుతున్నారు 2004 తర్వాత మళ్ళీ వాళ్ళ వరకు ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ లేదు అయినా సరే మాట్లాడుతున్నారు వచ్చినప్పుడల్లా బూతులు దిడతా ఉన్నారు వచ్చినప్పుడల్లా ఏయో ఒక ఆరోపణలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాల కేసీఆర్ ని దిట్టే లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ ని దిడితేనో లేకపోతే కేటీఆర్ ని దిడితేనో మీకు టీవీల్లో కాస్త పేపర్లలో ఇంత స్పేస్ దొరుకుతది టీవీల్లో ఇంత స్టోరీ చెప్తది అని చెప్పి కొన్ని ఛానళ్ళు పాపం దానికొనే కాసుకొని ఉంటాయి వాళ్ళు కూడా సునకానందం పొందుతున్నారు పొందండి నో ప్రాబ్లం కానీ నేను విషయం అయితే క్లియర్ గా చెప్పదలుచుకున్నా ప్రజల గుండెల్లో మేము అభివృద్ధి రూపంలో కానీ సంక్షేమ రూపంలో కానీ మేము దగ్గరైనంతగా మీరెవ్వరు దగ్గర కాలే కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకి ఏం చేయలే పదే పదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినా కూడా అభివృద్ధి లేదు కదే నా విషయంలోనే తీసుకోండి మీరు నేను అభివృద్ధి కోసం అని చెప్పి కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో చేతులు కలిపిన తర్వాత 2014 నేను శాసనసభ్యుడు అయ్యా నా కోరిక మేరకు ఇక్కడ అద్భుతంగా 1200 కోట్ల రూపాయలు కేవలం ఈ 4 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు మరి నిధులు ఇచ్చారు ఖర్చు పెట్టాం ఇంకా పెద్దలు చెప్పారు నేను వాడి జోలికి వెళ్ళను లకారం ఏమైంది గోళ్ళపాడు ఏమైంది రోడ్లు ఏమైంది సెంట్రల్ లైట్లు ఏమైనాయి ఇవన్నీ ఈ ఐటీ హబ్లు ఏమైనాయి ఇవన్నీ నేను చెప్పాను మీ స్వీయ అనుభవంలో ఉంది ఖమ్మం ప్రజలకు తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులు మీరు కూడా తెలియజేస్తా ఉన్నా నేను మీడియా మిత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ఆధ్వర్యంలో మీరే ఒక నిజానిర్ధారణ కమిటీ అయ్యండి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసిన ఏ కొండల్లో నా పేరు ఉంది లేదా నేను ఎవరు ఎవరినైనా అడ్డం పెట్టుకొని వ్యాపారాలు ఏమైనా చేసినా మీరే తీలి వెలికి తీయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అబద్ధాలు ప్రచారం చేయటం ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి బురద చల్లటం లేదా బట్టగాల్చి ముఖం మీద ఏడ్చి నువ్వు దుడుచుకోమని చెప్పి వెళ్ళిపోవటం కాదు నెలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి వచ్చే వలస పక్షుల గురించి ఖమ్మం ప్రజలు పట్టించుకోరు నేను ఇక్కడ భూమిపుత్రుణ్ణి మా అమ్మ నన్ను ఇక్కడే కన్నది ఇక్కడే పెంచింది ఇక్కడనే బడికి పంపింది బిడ్డ నువ్వు ఇక్కడనే ఏదో ఒకటి చేయనంటే ఇక్కడనే మెడికల్ కాలేజ్ పెట్టి ఆసుపత్రి పెట్టి పేదవాళ్ళకి సేవ చేసుకున్నా మా నాయన తర్వాత నేను కూడా ఖమ్మన్నే పట్టుకొని ఇక్కడ ప్రజలకే సేవ చేసుకుంటా ఉన్నా అది మా చరిత్ర మా కుటుంబ చరిత్ర నీ చరిత్ర ఏంటి నీ కుటుంబ చరిత్ర ఏంటి ఒక్కసారి ఆలోచించుకో నీ పిల్లలు పబ్బుల్లో పట్టుబడి లేకపోతే డ్రగ్గుల్లో పట్టుబడి డ్రగ్గుల కేసుల్లో పట్టుబడ్డ చరిత్ర మీది కానీ మాకు ఆ చరిత్ర లేదే నేను పెంచిన నా కొడుకులతో సహా ఇవాళ సమాజానికి సేవ చేయటం కోసమే పూనుకున్నారు తప్పే డెఫినెట్గా మీలాగా చిల్లర మల్లరగా అయితే పెంచలే ఆ సంస్కృతిని మళ్ళొక్కసారి తెలుసుకోమని కోరుతా ఉన్నా అందుకనే మరొకసారి బీఆర్ఎస్ శ్రేణులకు కూడా నేను తెలియజేసేది ఒకటే ఈ 6 నెలలు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది వచ్చినోడల్లా అజేందని తిడుతూనే ఉంటాడు తిట్టడం వల్ల హీరో కావాలని కోరుకుంటానే ఉంటాడు అటు బీజేపీ వాళ్ళు పోయిన సంవత్సరం తిట్టారు ఇటు కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కానీ వీళ్ళకి మాత్రం నా మీద పోటీ చేపించడానికి మాత్రం వ్యక్తులు అయితే దొరుకుతలేరు తిట్టేటోడికి దమ్ముంటే నువ్వు రా వచ్చి పోటీ చేయి నా మీద అది చేత కాదు ఏ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇంకోసారి పోయి మేము ఎక్కడో ఆంధ్రలో పోటీ చేస్తామని చెప్పి సర్దుకుంటారు లేకపోతే ఇంకేడికో చూసుకుంటా ఉంటారు లేకపోతే మళ్ళీ దొడ్డిదారిని ఇంకేదైనా పదవి వేరే రాష్ట్రం ద్వారా పొందాలని చూస్తారు అందుకని ప్రజల్లో ఉంటే ప్రజలను పట్టుకొని ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఉంటే నిరంతరం తెలుస్తుంది బాధ ఏంటనేది ఒక పార్టీ ఒక ఒక బీఆర్ఎస్ లాంటి పార్టీకి కేసీఆర్ గారు ఒత్తి పుణ్యాన్ని ఇవ్వడు ఒక మంత్రిగా పనిచేయగలుగుతాడా లేదా ఉందా లేదా విద్యార్హత ఉందా లేదా చదువుకున్నాడా లేదా విషయ పరిజ్ఞానం ఉందా లేదా ఇవన్నీ చూసి ఇవాళ 3.5 సంవత్సరాలు అయిపోయింది నేను మంత్రి అయ్యి
ఈ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా నడిపినా కమ్మం ప్రజలకి నేను గౌరవ మర్యాదలు తీసుకొచ్చినా లేదా ఒకసారి ఆలోచించండి. కరోనా కష్టకాలంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా కనీసం ఇంట్లో మన 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 సొంత మనుషులు కరోనా వస్తే కూడా ముట్టుకునే పరిస్థితి లేకుండా పరిస్థితుల్లో మేము ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా 2 సంవత్సరాలు కూడా కరోనాలో పని చేసినాం. కరోనా సమయంలో కనీసం కాకరగాయ కూడా పంచని కాంగ్రెస్ నాయకులు ఇవాల వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను కోటి రూపాయల సరుకులు పేదవాళ్ళ కోసం అని చెప్పి ఆ రోజున కడుపు నింపడం కోసం చేసిన ఎక్కడున్నారు మీరు? ఎక్కడ పోయిరు అని అడుగుతా ఉన్నా. కనీసం కాకరగాయన పంచినావు ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున కరోనా టైంలో? లేదే, లేదు. అందుకని నీకు ప్రజలకి చేయటానికి నీ దగ్గర లేదు, ఎజెండా లేదు. కేవలం వచ్చి టికెట్లు అమ్ముకొని వాటి మీద డబ్బులు సంపాదించుకునే సంస్కృతి. దానికి పువ్వాడ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఇరుసుగా ఉన్నా కాబట్టి నా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారి మీద ఇట్లనే తులనాడింది. ఆ రోజు ఏమన్నావు నువ్వు? తెలంగాణ ఇచ్చినట్టు ఏంటి, దోశ వేసినట్ట అన్నావు. మరి ఆ దోశ వేసిన తెలంగాణలోనే ఇవాళ తిరుగుతున్నారు. మరి మీరు టీపీసీసీ అధ్యక్షుని పెట్టుకొని ఆడి నుంచి వచ్చిందా టీ? నీ పీసీసీ ముందు కేసీఆర్ లేకపోతే వచ్చేదా నీ టీ పీసీసీ? అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏదో వచ్చి షో పుట్అప్ చేసి ఆ చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఒకరోజు షో చేస్తే ఖమ్మం జిల్లా ప్రజలు ఏం వణకరు, ఖమ్మం ప్రజలు అసలే వణకరు. ఏం మాట్లాడతాడు ఆయన? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చిప్పకూడు తిన్న పీసీసీ ప్రెసిడెంట్, ఎవరు లేనట్టు కాంగ్రెస్ పార్టీకి 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఈయననా? ఈయనని తీసుకొచ్చి పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందా? ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకని ప్రజలకు ఒక్క విషయం చెప్తా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న మైనారిటీ మిత్రులకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మిగతా వాణిజ్య వర్గాలకి, వర్తక వ్యాపారులకి, ఉద్యోగస్తులకు అందరికి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఖమ్మం సమగ్ర అభివృద్ధి సాధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధించింది. కాబట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడం ద్వారా ఖమ్మం అభివృద్ధి ఆగిపోకూడదు. మనం అందరం ఖమ్మం వాళ్ళం. వీళ్ళందరూ ఎక్కడ నుంచి వస్తారు పోతారు, కానీ మన ఎజెండా ఖమ్మమే కావాలి. మన ఎజెండా కేవలం మన ఖమ్మం కావాలి, మన ఖమ్మం అభివృద్ధే కావాలి, మన ఖమ్మం సంక్షేమమే కావాలి. కాబట్టి మనం అందరం ఖమ్మం వాళ్ళందరం ఒకవైపు, మిగతా వలస పక్షులందరూ ఒకవైపు ఉండాలి రాబోయే రోజుల్లో అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ నెల మొత్తం టోటల్గా మరి 1 టౌను, 2 టౌను, 3 టౌను, అట్లనే హవేలీ, దాంతోపాటుగా రఘునాథపాలెంలో కొన్ని ఆత్మీయ సమ్మేళనాలు జరిపి పెద్ద ఎత్తున పార్టీ ఆత్మీయ సమ్మేళనాలతో పాటుగా ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ ప్రతినిధుల సభను కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్క అన్నకి, తమ్ముడికి, అక్కకి, చెల్లెకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి, నాయకులకి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, తెలంగాణ జై తెలంగాణ.